గౌగాన్ ఫౌండేషన్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి హరీష్ గారు ఉన్నారు అండ్ కాలు సింగ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, పోలీసులు గౌరక్ష చేసే వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు అండ్ ఇకపైన తెలంగాణలో ఎలాంటి చర్యలు ఉంటాయనేది వారి ద్వారా. హరీష్ గారు నమస్తే, అసలు చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఎవరో చెప్పారని వాళ్ళకు అనుగుణంగా ఇష్టంగా న్యాయాన్ని చట్టాన్ని పక్కన పెట్టకూడదు. సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి, హైకోర్టు రూల్స్ ఉన్నాయి, న్యాయం ఉంది, చట్టం ఉంది, ఎన్నో రూల్స్. 1977 తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ ప్రిజర్వేషన్ ఆఫ్ కౌస్ లాటర్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ ఫర్ యానిమల్స్ 1960 ఇదొకట యాక్ట్ ఉంది. దీంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ రూల్స్ పాటించండి, సాక్రిఫైస్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ పాటించండి. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా మన ఈ నందిలను, ఆవులను కాదు నందిలను, బుల్స్ తీసుకెళ్ళి లైక్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఎలాంటి చట్టాలు పాటించాలి అని లక్ష్మీకాంత్ మోడీ 2013లో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అందులో క్లియర్గా మెన్షన్ చేసింది, సర్టిఫికేట్ ఉండాలి, రూల్ 96 ఫాలో అవ్వాలి, ఫార్మ్ 5 ఫాలో అవ్వాలి, దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్కి ఇంత స్పేస్ ఉండాలి, గడ్డి ఉండాలి, క్యారియర్ యానిమల్ క్యారియర్ అనేది రాసి ఉండాలి. ఇవన్నీ క్లియర్గా మనకు చట్టం మన భారతదేశంలో అత్యున్నత స్థానంలో మన లైక్ సుప్రీంకోర్టు ఆదేశాలని మీరు పట్టించుకోకుండా పోతే ఇంకా మన ప్రభుత్వం ఇంకా దేన్ని పట్టించుకుంటుంది? మన భారతదేశంలో పాటు తెలంగాణ అందరికీ ఇచ్చిన స్టేట్ రూల్స్, యాక్ట్స్ ఇవి పట్టించుకోకుండా మేము వేరే వాళ్ళు ఎవరో వినతి పత్రాలు ఇచ్చారు కదా అని చెప్పేసి మీరు కళ్ళు మూడ్చుకొని మీరు ఆపద్దు, మీరు ఆపితే మేము కేసులు పెడతాము అంటే మరి మీరే ఆపండి. ఒకవేళ పోలీసు ప్రభుత్వమే ముందరకు వచ్చి రోడ్ల పైకి వచ్చి ఇన్ని గత 5 రోజుల్లో 300కు పైగా బుల్స్ నందులని, ఆవులు అనట్లేదు, నందులని వాళ్ళు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి గోశాలకు పంపించడం జరిగింది. 12 FIR, 18 వెహికల్స్ ఇన్ని గణం పట్టుకున్నారు. అంటే 4-5 డేస్ రానున్న రోజులు ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అది మీ ఊహకే ఉద్దేశిస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ఎవరిని బయటకు రావద్దు అంటున్నారు? ఓకే, ప్రభుత్వాన్ని ఒక నోడల్ ఆఫీసర్ పెట్టమని చెప్పండి, అదేవిధంగా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పండి. ఇల్లీగల్గా మన స్టేట్కి రవాణా అవుతున్న పశువులను, ఆ వెహికల్స్ ఆపమని చెప్పండి. కేసెస్ పెట్టడం ఎవరు గౌరక్ష చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్ అండ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది కంపేర్ టు ఇప్పుడు ఏదైతే పోలీసులు దబావ్ చేస్తున్నారని మీరు ప్రశ్న పెట్టారు అండ్ ఎంఎం వల్ల ఒత్తిడి మేరకు పోలీసులు ఇలా నడుచుకుంటున్నారని మీరు చెప్తున్నారు, అయితే లాస్ట్ ఇయర్ ఎలా చేస్తారు? లాస్ట్ ఇయర్ గౌగ్యాన్ ఫౌండేషన్ అనేది 2012లో స్టార్ట్ అయిందండి. ఇందాక కూడా చెప్పాను నేను, కొన్ని వేల ఎఫ్ఐఆర్లు, కొన్ని వేల అందులో బోల్స్ ని, యానిమల్స్ ని, అంటే ఇక్కడ యానిమల్స్ అంటే ఓన్లీ బోల్స్ ఉంటారు కదా, అన్ని మంకీస్ ని, క్యాట్స్ ని, డాగ్స్ ని, వీటన్ని రెస్క్యూ చేయడం జరుగుతుంది. సో ఇది గౌగ్యాన్ ఫౌండేషన్ చేస్తుంది. మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ ఏమైందంటే, లాస్ట్ ఇయర్ కూడా మేము ఫోటోస్, పిక్చర్స్ తీసుకోవడం జరిగింది, వాటిని రిప్రజెంటేషన్ మీరుగా జడ్జి గారికి, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే యానిమల్ హస్బెండరీ డైరెక్టర్కి, వీళ్ళందరికీ పిక్చర్స్ తీసి, పిక్చర్స్ అంటే ఏదో మనం నార్మల్గా తీసుకుంది కాదు, నార్మల్గా ఏదో పిక్చర్ తీసుకు, దాంట్లో మీరు చూసినట్టయితే క్లియర్గా డేట్ ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది, ఆ జియోగ్రఫికల్ పొజిషన్ చూపేసి అంటాం కదా, అంటే ఇట్ ఈస్ ఎ ప్రూఫ్, ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ క్లియర్గా. అక్కడ చూస్తే అన్ని దాదాపు ఒక 2000కు పైగా ఉండే ఆ పిక్చర్స్ అన్ని జత చేసి హైకోర్టులో వేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇలా ప్రెస్ మీట్ మీద పెట్టలేదు కానీ మన ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్ళాం, కానీ ఎలాంటి యాక్షన్ జరగలేదు. ఎందుకంటే 2019లో ఒక రెడ్ పిటిషన్లో రాజశేఖర్ రెడ్డి గారి, మన జడ్జి రాజశేఖర్ రెడ్డి గారు ఒక రూలింగ్ ఇచ్చారు, దయచేసి కంప్లైంట్స్ ఎవరైనా ఇస్తే కంప్లైంట్స్ తీసుకోండి, ఇల్లీగల్గా ఏమైనా అవుతుంటే వాటిపైనే లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అది ఇచ్చాము సార్, ఇలా రూలింగ్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉందంటే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అసలు చట్టం ఏం చెప్తుంది దీని విషయంలో? ఎందుకంటే పశువుల్ని, ఏ ఏజ్ పశువుల్ని తీసుకెళ్ళాలి, లేకపోతే దానికి ఒక సర్టిఫికేట్ అన్నది ఉంటుంది, సో అసలు చట్టం ఏం చెప్తుంది?
అసలు చట్టం ఏం చెప్తుందంటే ఒక పశువుని మీరు వధించాలి అంటే ఒక స్లాటర్ హౌస్ స్లాటర్ వధించాలి అంటే అది 12 to 13 ఇయర్స్ ఏజ్ దాట్ అయి ఉండాలి. అది ఏదో డ్రౌట్ కరువు ప్రాంతం నుంచి వచ్చిన అదని ఉండాలి. ఎకనామికల్ గా దేనికి పనికిరా అంటే మన వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయానికి పనికిరాకుండా ఉండాలి. అలాంటి వాటికి వెటర్నరీ డాక్టర్ వాటిని పరీక్షించి దాన్ని బ్రీడ్ చూసి అసలు దానికి అసలు ఏమన్నా రోగాలు ఉన్నాయా లేదా అంటే ఇప్పుడు ఇందులో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఒకటి ఉంటుంది, లుక్రోసెరోసిస్ అని ఒకటి ఉంటుంది, ఇవన్నీ అంటు వ్యాధులు. లుక్రోసెరోసిస్ వస్తే తెలంగాణ స్టేట్ మొత్తంలో అన్ని చనిపోతాయి, నందులు అన్ని చనిపోతాయి, ఆవులు చనిపోతాయి. మరి ఇలాంటి వాటిని చెక్ చేసి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు వెటర్నరీ డాక్టర్. దాన్ని 1960 ఇప్పుడు కాదు 50-60 ఏళ్ళకి ఏదో 2014-13లో వచ్చిన చట్టం కాదు, ఇది 1960 1960లో పార్లమెంట్ అందరూ ఒప్పుకున్న తర్వాత గెజెట్ రిలీజ్ అయింది. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే ఒక యానిమల్ని ఈ రూల్స్ ఏమి ఇచ్చారంటే దీనికి ఇందాక చెప్పినట్టే 13 ఇయర్స్ 12 ఇయర్స్ అయి ఉండాలి. దాని తర్వాత మీరు ట్రాన్స్పోర్టేషన్ ఇలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. వెటర్నరీ డాక్టర్ అయితే నార్మల్ అయితే వెటర్నరీ డాక్టర్ కంపౌండర్ కాదు, డెప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండ్ అతను ధృవీకరించాలి. ఫామ్ ఫైవ్లో రాయాలి దాని ఏజ్, దానికి ఎన్ని పనులు ఉన్నాయి, దాని గిట్టలు ఎలా ఉన్నాయి, ఏ కలర్ ఉంది, ఏ బ్రీడ్ ఉంది, దానికి ఏ వ్యాధి ఉంది, ఇది 24 గంటలు 10 గంటలు ట్రావెల్ చేయగలుగుతుందా లేదా, మళ్ళీ ఆ సర్టిఫికేట్ హెల్త్ సర్టిఫికేట్ ఆ సర్టిఫై చేయాలి. చేస్తేనే దాన్ని మీరు బండ్లో ఎక్కించాలి, అప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, దాన్ని వధించాలి. వధించడానికి కూడా స్లాటర్ హౌస్ రూల్స్ అని ఒకటి ఉంది 2001, మరి అది కూడా పట్టించుకోవాలి. ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వధించడం, ఇది ఇది చట్ట విరుద్ధం. అంటే ఎంఐఎం అండ్ ఓఎస్ మీద మీరు వ్యాఖ్యలు చేశారు, సో అంటే వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ వింటుంది వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ ఎందుకు వింటుంది అనేది అది గవర్నమెంట్ కి తెలియాలి, మరి వాళ్ళకి తెలియాలి, ఓట్లు ఇష్టం ప్రజలకు తెలియాలి. వితిన్ 1 and 2 hours షాకింగ్ కదా, ఓట్ల లిస్ట్ ప్రజలకు విన్నట్టుగా ఓట్ల లిస్ట్ ప్రజలకు తెలియాలి. అతను ధృవీకరణ పత్రం ఇచ్చిన 1 డేకి ఒక టీం వెళ్ళి డీజీపీ గారిని కలుస్తుంది, మళ్ళీ ఆయన లేకుండా డీజీపీ గారు మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ట్యూస్డే కలిశారు. దాని తర్వాత మన చెంగిచర్ల గవర్నమెంట్ లీజ్ ఇచ్చిన స్లాటర్ హౌస్ సలీం ఆయన వెళ్ళి కలిసి వాళ్లకు డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారు, అంటే ఇంత లాబింగ్ ఉందంటే ఇక్కడ నార్మల్ ప్రజలు అసలు ఇంకా అసలు దగ్గర కూడా వెళ్ళలేదు. అలాంటిది వీళ్ళు 1-2 hours వెళ్తారు, ఇచ్చేస్తారు, చట్టాలను పక్కన పెట్టేస్తారు, వాళ్ళకు అనుగుణంగా కొత్త చట్టాలు సృష్టించేస్తారు. పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వినేస్తున్నారు. మరి ఇంకా ఐపీఎస్ ఐఏఎస్ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఓకే, ఓల్డ్ సిటీ నుంచి మనతో పాటు ఒక గౌరక్ష చేసే కాలు సింగ్ అనేసి అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే ఆవుల్ని కానివ్వండి లేకపోతే ఇలాంటి జంతువుల్ని వధించడానికి తీసుకెళ్తుంటే ఆయన తనకు తాను వెళ్ళి వాటిని రక్షించడం జరుగుతుంది అండ్ గోశాలకు అప్పచేయడం జరుగుతుంది. సో కాలు సింగ్ తో ఒకసారి మాట్లాడదాం. కాలు సింగ్ బతాయి అప్పే జో అటాక్ వార్ ఇస్కే బారే మే బతాయి అప్పే గోరక్ష కబ్సె కర్ రహే పర్ యే అటాక్ కే బారే మే. 2010 से हम गौरक्षा चालू करें फील्ड में उतरे 2010 में गौरक्षा की फील्ड में उतरे 2010 से अभी तक गौरक्षा कंटिन्यू है. हम जो भी गौरक्षा करते लीगली करते हमारा हम तोड़ी वो आज तक हमारा ये सब देख सकते हैं मीडिया में, सोशल मीडिया में, फेसबुक यहाँ जो भी करते लीगली करते. और हम पकड़ने के बाद गाड़ी 100 को कॉल करते, जब जाके पुलिस का गाड़ी आता कम से कम हम कॉल करने के बाद 100 कुछ कम 1 से 1.5 घंटे के बाद आता पुलिस का गाड़ी. अभी ये भी डिटेल तब तक कैसे रोकते हो आपकी पूरा जब तक रुका के रखते हैं, हम समझाते उसको प्यार से बात करते हैं, पुलिस वाले आ रहे हैं जब तक ठहरो तुम उसके बाद अपन बात करेंगे बोल के बोलते. जब पुलिस वाले आने के बाद जब गाड़ी पीएस को ले गया उसके ऊपर FIR बुक करके गौशाला को छोड़ते. अभी रिसेंटली DGP साहब और अपने महिंदर रेड्डी DGP साहब और इस अपने DCP साहब का एक स्टेटमेंट आया था, तुम लोग गाड़ियां नहीं पकड़ना बोल के. हम उसके लिए मंजूर है, हम लोग नहीं पकड़ेंगे गाड़ियां. तो हम कहना चाहते हैं महिंदर रेड्डी DGP साहब को, DCP साहब को कहना चाहते हैं हम लोग गाड़ी नहीं पकड़ते, आपको इन्फॉर्मेशन देते आप पकड़िए. आप कितनी देर में आते हैं हम पूछना चाहते हैं महिंदर रेड्डी DGP साहब को और DCP साहब को पूछना चाहते हैं. हम जब गाड़ी को देखने के बाद आपको हम कन्फर्म करते हैं फलानी जगह से गाड़ी आ रही है, तो कितनी देर में आते हैं पूछना चाहते हैं. इसका हमारे को उनका जॉब होना हमारे को DGP साहब का, हम बताएंगे उनको फलानी जगह से गाड़ी आ रही है, गाड़ी को पकड़ो आप.
नहीं पकड़ेंगे तो हम जाके हमको पकड़ना ही पड़ेगा। जब तक हम नहीं पकड़ेंगे गाड़ी, उनको फोन पुलिस को फोन मारने के बाद पुलिस को टाइम लग जाएगा आने के बाद डिपार्टमेंट को, तो जब तक गाड़ी कतलखाने तक पहुंच जाएगा, उसके बाद कतलखाने में तो जाके नहीं पकड़ सकते अपन गाड़ी में। तो इसके बाद से हम लोग क्या करते, पकड़ने के बाद 100 जो भी लीगली काम करते, लीगल कुछ भी नहीं। और बची बात दूसरी, जो वर्क बोर्ड चेयरमैन एमएलसी का भाई अलीम कुरैशी जो है, उनको धमकी दिया उन्होंने। एक वीडियो भी मैंने देखा था कि कुछ लोग जाके होम मंत्री से बात कर रहे थे आपके बारे में, कालू सिंह के बारे में, और आप पे रोक लगाने के लिए बात चल रही थी वहाँ पे, इसके बारे में। हम तो जो भी करते लीगली करते, आपको बताया हमें लीगली गौरव रक्षा करते। मोहम्मद अली होम मिनिस्टर ने जाके ये कहा गया कि कालू सिंह पूरा इलीगल कर रहा, गौरक्षा इलीगल कर रहा, तो हम पूछना चाहते हैं उनसे, हम इलीगल क्या करें इसमें, इलीगल कुछ नहीं है हमारा, जो भी लीगली प्रोसेस होता है हमारा इलीगल कुछ नहीं था। 2010 से लेके अभी तक गौरक्षा कर रहे हैं। और वकफोर्ड चेयरमैन एमएलसी सलीम का भाई जो मैं कहा गया कि गाड़ी से उड़ा दो बोल के कहा गया उन्होंने, तो मैं कहना चाहता हूँ कालू सिंह कोई चुड़िया का बच्चा नहीं है, छोटा बच्चा नहीं है उन्होंने गाड़ी से उड़ा देने को, मैं गाड़ी से उड़ जाने को। हम भी गौ माता का आशीर्वाद है हमारे ऊपर, हम जो भी करते लीगली करते हैं। और बची बात दूसरी, जो मोहम्मद अली साहब जो कहने जो गए इन लोग जाके बात करें, मैं मोहम्मद अली होम मिनिस्टर साहब से कहना चाहता हूँ, आप तेलंगाना के होम मिनिस्टर है, आप तेलंगाना के होम मिनिस्टर है, इलीगल तरीके से गौ माता और नंदी महाराज की तेलंगाना में हत्या हो रही, ये बंद क्यों नहीं करा रहे, मैं पूछना चाहता हूँ। और तेलंगाना सरकार को भी हम कहना चाह रहे हैं, 21 तारीख के दिन जो बकरी थे हम ये संकल्प लिए थे, 21 तारीख के दिन नंदी महाराज की और गौ माता की कुर्बानी उन्हें नहीं देनी है बोल के, तो हम 21 तारीख के दिन हम तेलंगाना गवर्नमेंट से कहना चाहते हैं, 21 तारीख के दिन आप रोकिए, उसके ऊपर एक्शन लीजिए, क्योंकि जब गाय नहीं तो देश कहाँ का रहेगा। हमारे मुख्यमंत्री साहब कहते हैं बंगारू तेलंगाना, हम ये तेलंगाना बंगारू तेलंगाना कहते हैं मुख्यमंत्री साहब। मैं मुख्यमंत्री साहब को कहना चाहता हूँ, हमको सच में बंगारू तेलंगाना बनाना है, हम सब मिलकर बंगारू तेलंगाना बनाना है, तो फर्स्ट गौ हत्या बंद कराना है। क्योंकि जब 22 करोड़ 25 करोड़ की जनता यूपी में रहती है, वहां पर एक टाइम पे क्या था, आज वहाँ गौ हत्या बंद हुई, अब ऐसा डेवलपमेंट हुआ गया यूपी आप देख सकते हैं। उसी से हमको सब मिलकर मुख्यमंत्री साहब और हम मिलकर सच में हमको बंगारू तेलंगाना बनाना है तेलंगाना में, तो सच में बंगारू तेलंगाना बनाना है तो गौ हत्या फर्स्ट बंद होना है। मैं अभी हाल ही में एक इंटरव्यू देखा था तेलंगाना आजतक न्यूज में देखा था, तेलंगाना 40,000 करोड़ कर्जे में, तेलंगाना 40,000 करोड़ कर्जे में बोल के इंटरव्यू देखा था मैं, तो मैं पूछना चाहता हूँ ये 40,000 करोड़ कर्जे में तेलंगाना क्यों है। हमारे तेलंगाना को शराब लग रहा पूरा गौ माता का, जिन भी गौ हत्या बंद हो जाएंगी तेलंगाना में, ऑटोमेटिक हमारा बंगारू तेलंगाना रियल में बन जाएगा, हम कहना चाहते हैं मुख्यमंत्री। अच्छा 21 तारीख को अभी जो बकरीद आने वाली है, तो अगर उससे पहले कभी ऐसे गौ माता आपको दिखाई देंगे या नंदी कुछ दिखाई देंगे ऐसे बैल वगैरह, तो आपका रिएक्शन क्या रहेगा, आप रोकेंगे, क्योंकि पुलिस ऑलरेडी आपके पीछे है और आप पे अटैक भी हुए थे, तो आप रोकेंगे या? हम हमारे के सामने गाड़ी दिखी तो हम तो गाड़ी को तो छोड़ेंगे नहीं लीगली, हम जो डीजीपी साहब बोले जो डीसीपी साहब बोले हमारे को कंफर्म करो, हमको कंफर्म करेंगे, उन्होंने नहीं पकड़ने के बाद हमको पकड़ना पड़ेगा, वो तो छोड़ने का सवाल ही नहीं है, लीगली करेंगे हम, लीगल हमारा प्रोसेस रहता है ना, लीगली करेंगे। जब तक गाड़ी आ रही जब तक पुलिस को कंफर्म करेंगे फलानी जगह से ट्रक आ रहा गौ माता का, रुकिए, उन्होंने नहीं रुके तो सेकंड नंबर रुकेंगे। लास्ट फाइनल क्वेश्चन, జంతు ప్రేమికులు అంటే కేవలం కుక్కల్ని లేకపోతే మంకీస్ లేకపోతే పక్షుల్ని, వీటి గురించి ఎవరైతే కొట్లాడుతుంటారో వాటి రైట్ గురించి మాట్లాడుతుంటారో వాళ్ళని జంతు ప్రేమికులు అనేసి, అండ్ ఆవులు ఎడ్లు వీటి గురించి ఎవరైతే వాయిస్ రేస్ చేస్తారో వాళ్ళని మత ఛాందసవాదులుగా చూస్తుంటారు, దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే ఇదొక మాఫియా, దీంట్లో కొన్ని కోట్ల 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 డబ్బులు ఉన్నాయి, వాటిలో లేవు, వాటి వాటిని ఆపితే యానిమల్ లవర్స్, వీటిని చేస్తే యానిమల్ యాక్టివిటీస్, ఎందుకంటే దీన్ని రక్తం చిందిస్తూ జేబులు నింపుకుంటున్నారు, సో పెద్ద మాఫియా ఇది, దాంట్లో ఏం లేదు, పైగా ఇది దెబ్బ తీయడం కూడా ఇంకొక వర్గం వారికి దెబ్బ తీయడం కూడా, అందుకోసమే ఎవరైతే మన ఈ నంది గురించి కానీ ఆవు గురించి కానీ లేకపోతే వాటి యొక్క కాపు గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా వీడు ఒక యాక్టివిస్ట్, వీడు ఒక భక్త్ అని ముద్ర వేసేస్తున్నారు. కానీ యాక్చువల్ వెనుక కథ మీరు ఒకవేళ సర్చ్ చేస్తే కనుక చూస్తే కనుక కోటాను కోట్ల పెద్ద మాఫియా ఉంది, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, అదంతా పక్కన పెడతాం, అంత పక్కన పెడతాం. అసలు ఈ జంతువు గురించి మీరు తెలుసుకోండి, గూగుల్ చేయండి, ఆవు దాని ప్రత్యేకత ఏంటో, మన నంది యొక్క ప్రత్యేకత ఏంటో, ఎన్ని టెంపుల్స్ ముందర
ఎంత మంది కోట్ల మంది ప్రజలు వెళ్ళి ఫస్ట్ దేవుని దర్శనం కన్నా ఫస్ట్ నందిని దర్శించుకుంటారు, దాని తర్వాత దేవుడి దర్శనం అవుతుంది. పిల్లలకి కూడా పాలన్న ఏమన్నా లైక్ మీ కెన్ గూగుల్ ఇట్. సో దట్స్ వాట్ ఐ